అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి, నేను స్విట్జర్లాండ్లో ఉంటాను. ఇక్కడ గత 2 వారాల నుంచి అంతా లాక్డౌన్ చేశారు, ఎక్సెప్ట్ ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ గ్రాసరీ షాప్స్, మెడికల్ స్టోర్స్, హాస్పిటల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. చాలా కంపెనీస్ వాళ్ళ వర్కర్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పారు. స్కూల్స్ క్లోజ్ చేశారు, పిల్లలకు ఇంట్లోనే హోంవర్క్స్ ఇచ్చి వర్చువల్గా వాళ్ళకి పాఠాలు చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను మీకు బయట విజువల్స్ చూపిస్తున్నాను. ఇది పిల్లలు ఆడుకునే ప్లేగ్రౌండ్, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. చూడండి, అన్నీ ఇలా రోడ్స్, పార్క్స్ అన్నీ ఇలా ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతానికి అంత ప్యానిక్ సిచ్యుయేషన్ అయితే లేదు, అయినప్పటికీ ప్రజలు ఎవరూ ఎక్కువగా బయటకైతే రావడం లేదు. ఇక్కడ ఫస్ట్ కేస్ కన్ఫర్మ్ అయినప్పుడు ఫస్ట్ వీక్లో ఎక్కువ హడావుడి కనిపించింది. చాలామంది సామాన్లు స్టాక్పై చేద్దామని కొనుక్కోటానికి వచ్చారు, కానీ ఇప్పుడు చెప్పాలి అంటే చాలా వరకు కామ్ అయింది. ఇప్పుడు పరిస్థితి కొంచెం ఇంప్రూవ్ అయింది. చూసారు కదా, ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని పాటిస్తున్నారు. ఇక్కడ మన తెలుగువారు చాలామంది ఉన్నారు, అలాగే తెలుగు అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మేమైతే బాగానే ఉన్నాము. అలాగే తెలుగువారి గురించి చెప్పాలి అంటే నాకు తెలిసి ఇప్పటి వరకు అలాంటిది ఏమీ లేదు. బీబీసీకి థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.